మహత్వాన్ని వ్యక్తిత్వాన్ని ఎరిగిన భక్తులందరికీ తెలుసు వారు ఇలాంటి ఆడంబర పూరితమైన కార్యక్రమాల్ని అంత త్వరగా తీసుకురావటం, ఆ పల్లకీలు ఒక చేయి చాగంటి కోటేశ్వరరావు గారిని స్వాగతిస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మన వేదిక వద్దకు విచ్చేశారు. అందరూ కూడా నిలబడి నమస్కారం చేస్తూ స్వామి ఆహ్వానించాల్సిందిగా సవినయంగా కోరుచున్నాం. బాబు కార్డ్లెస్ మైక్స్ మా వేద పండితులకి. ఇది నా భారతదేశం, ఇది భారతీయ తాత్విక దర్శనం. గురు దంపతులు ఇరువురిని అలా పూల పల్లకీలో సభక్తికంగా ఆత్మీయంగా సాదరంగా ఎందరో భక్తులు తీసుకొస్తున్న దృశ్యాన్ని చాలా మంది చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి చప్పట్లు కొట్టడం కుదరదు, కొద్దిసేపు పక్కన వాళ్ళకి ఇచ్చి సమ్మోహనకరమైన ప్రవచనంతో భారతీయ వాంగ్మయ సుధాసార వాగ్ధాటితో ధర్మనిష్ఠ హృదయంతో వారి జీవన విధానమే ఆధ్యాత్మిక సద్భావ పరిమళంగా కారణ జన్ముడైన ఒక ఋషికల్పుడు మనల్ని అనుగ్రహించేందుకు దివి నుండి మళ్లీ భూమికి దిగివచ్చాడేమో అనిపింపచేస్తూ వేంచేసి ఉన్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని దర్శనం గురు సత్కార వేదిక సాదరంగా సభక్తికంగా స్వాగతిస్తున్నది. ఈ వేదికపైకి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి ఐఏఎస్ విశ్రాంత అధికారి, అలాగే సముద్రాల వేణుగోపాలాచారి గారు రాష్ట్ర ఢిల్లీలో ప్రత్యేక ప్రభుత్వ ప్రతినిధి, శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్య ఐఏఎస్.